అజ్ఞాత వ్యక్తి ఈరోజు తెల్లవారుజామున అన్ని ఛానల్స్ కి ఓ సంచలనమైన వీడియో పంపించాడు. దాంతో ఇంతకాలం నుంచి మంచివాడిగా దేవుడిగా ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న మన మాజీ హోమ్ మినిస్టర్ జయవర్ధన్ గుట్టు మొత్తం బయటపడింది. ఆ వీడియో మీ కళ్ళతో మీరే చూడండి. అన్ని సీట్ల పేమెంట్స్ వచ్చాయని అన్నయ్య చెప్పు. మొత్తం కలెక్షన్ 750 కోట్లు అని చెప్పు. చాలా అన్యాయం రా, పైన దేవుడు ఉన్నాడు. నీకు తెలియకుండా నీ ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యా. ఏపీకెడ్ రా నీ దేవుడు. మా అన్న స్కెచ్ అంటే అలా ఉంటుంది. దేవుడు ఉన్నాడంట. మేము మాట్లాడింది టీవీలో ఎట్టా వచ్చింది రాజా? అమ్మ రాజా, ఇన్నాళ్ల నుంచి కాపాడుకుంటూ వచ్చిన నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశాడు కదరా. వాడెవడో కనుక్కొని ముక్కలు ముక్కలుగా నరికేయండి. ఎవడ్రా అజ్ఞాత వ్యక్తి? ఇన్నాళ్ల నుంచి కాపాడుకుంటూ వచ్చిన నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశాడు కదరా. వాడెవడో రాజా, మనం మాట్లాడుకుంటుంది మొత్తం టీవీలో వస్తుంది రాజా. మీరు నన్ను కేరళ పట్టుకుంది టీవీలో వస్తుంది. ఇదేదో తెహల్కా స్టింగ్ ఆపరేషన్ లాగా ఉంది రాజా. రాజా కెమెరా ఎక్కడ పెట్టాలి? ఎత్తుకండి రాజా. తెహల్కా కదరా పిచ్చి జఫ్ఫా, కెమెరా ఈ రింగ్ లో ఉందిరా. ఈ రింగ్ లో చూడు. రే కొంచెం వాడండి రా. నిజమే రాజా, బ్యాటర్ అంతా ఈ రింగ్ లోనే ఉంది. నేను కనిపిస్తున్నాను రాజా టీవీలో, మీరు కూడా కనపడతారు రాజా. నాకేమీ తెలియదు రాజాజీ. నీకు తెలియకుండా ఆ రింగ్ నీ వేలికెలా వచ్చిందిరా రాజాజీ? ఈ రింగ్ పెట్టుకుంటే నా ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని నవరత్న నిరుపమ మాతాజీ ఇచ్చింది రాజాజీ. నిరుపమ? అది మా తిరుపతి గారు ఎవరు కదా? అమ్మ రాజా, ఇదంతా తిరుపతి గారు పనన్నమాట రాజా. నా తమ్ముణ్ణి బయటికి తీసుకురండి. నాయను చెప్పట్రా, తిరుపతి గారు ఎక్కడ ఉన్నాడు చెప్పట్రా. చెప్పట్రా. ఏమి వాళ్ళని ఎలా కొడుతున్నారంటే తాకట్లో ఉన్న నన్ను ఎలా కొడతారేమో. నిన్ను కొట్టరు రాజా, నీతో డాన్స్ చేపిస్తారు. ఎరా పప్పు రాజా, ఫేటు మారుద్ది ఫేటు మారుద్ది అన్నావు, ఇదేనా ఫేటు మారటం? నువ్వు పని చూంటే నేను స్టేట్ మారిపోయావుని కదా. మా తిరుపతి రానివ్వండి, వీళ్ళందరూ ఫేటు మారుస్తాడు. కంగారు పడద్దు, నేను డ్యూటీ మీద రాలేదు. అయినా మీలాంటి 420 ఎదవలతో నాకు పెద్దగా పని లేదు. డ్రైవర్ బండి రివర్స్ తీ. నా కింద పనిచేసే ఇద్దరు సిన్సియర్ ఆఫీసర్స్ ని బలదేవ్ లాంటి ఒక లంచగొండిని పట్టుకోమని పంపిస్తే వీళ్ళు వాడి ఫ్యాన్స్ అయిపోయామన్నారు. వాడితో పనిచేయడం అదృష్టం అంటూ ఉన్న ఉద్యోగాలు పక్కన పెట్టి వాడి కింద పనిచేయడం మొదలుపెట్టారు. దాంతో నా ఇగో హర్ట్ అయింది. ఆ ఇగోతో బలదేవ్ గురించి ఎన్క్వైరీ మొదలుపెట్టాను. అతని గురించి తెలుసుకున్న తర్వాత నేను కూడా ఆయన ఫ్యాన్ అయిపోయాను. వాడే పోయాడు, వాడి గురించి డిస్కషన్ ఏంటే? ఆ పాయింట్ కే వస్తున్నాను నాన్న. దానికి ముందు ఒక చిన్న హెచ్చరిక. బీపీ ఉన్న వాళ్ళ టాబ్లెట్స్, షుగర్ ఉన్న వాళ్ళ ఇన్సులిన్, హార్ట్ వీక్ ఉన్న వాళ్ళ అంబులెన్స్ రెడీ చేసుకోండి. నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత మీకు ఏమైనా కావచ్చు. ఏంటది? బల్దేవ్ వేరు, తిరుపతి వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. దేవుడా! ఏంటి నువ్వు చెప్తుంది? నిజం. మనిషిని పోలిన మనుషులు సినిమాల్లో ఉంటారా, రియల్ లైఫ్ లో కాదు. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ లో బల్దేవ్ చావలేదు. నేను ఏదో హోమం చేసుకుంటుంటే అత్యంతగా రమ్మని పిలిచారు. ఏమైంది? కలకత్తా నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న లారీని సీజ్ చేస్తే అందులో ఇతను దొరికాడు సార్. గతం మర్చిపోయాడు సార్. గతం మర్చిపోవడం ఏంటి? తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల తన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, చివరికి తన పేరు కూడా మర్చిపోయాడు. వన్ సెకండ్. ఏంటి? ఏమండి, చిన్నప్పుడు ఎప్పుడో తిరునాళ్ళలో తప్పిపోయిన మా తమ్ముడు తిరిగి రావాలని ఇంత ఖర్చు పెట్టి హోమం చేస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడో చోటుకెళ్ళా. ఇప్పుడేంటి హోమం మధ్యలో వెళ్ళిపోతే అరిష్టం అంట. దానికి ప్రాయశ్చితంగా కాశీలో 12,000 మంది బ్రాహ్మణులతో హోమం చేయించాలంట. 12,000 మంది? దీని పూజల దెబ్బకి నేను దివాలా తీసేటట్టున్నాను. గతం మర్చిపోయాడు, పేరు కూడా గుర్తులేదు. ఇంకా నీ పూజలతో పనిలేదే, నీ తమ్ముడు దొరికాడు. అవునా? అలా గతం మర్చిపోయిన బలదేవ్ని తిరుపతిగా మార్చి తన బావమర్దిని చేసుకున్నాడు. తన భార్యతో పాటు అందరిని నమ్మించాడు. నీ టార్చర్ పడలేక దొరికింది అల్లా టప్పగాడు అనుకున్నాను. బల్దేవ్ సహాయ. గతం మర్చిపోయిన అతని బ్లడ్ తన డ్యూటీని మర్చిపోనివ్వలేదు. మారింది నేమ్ ప్లేట్ ఒకటే, మరిగే రక్తం అదే, పరిగెత్తే వేగం అదే. అరే మీ అదృష్టం ఏంటంటే బల్దేవ్ తన గతం గుర్తుకు రావట్లేదు. తిరుపతి అంటేనే ఇలా ఉన్నాడు.
అదే ఈ కథ అతనిదే, ఈ ఎమోషన్ అతనిదే అంటే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ఏంట్రా వచ్చాడు మాట్లాడాడు అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారేమో. నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడ మీ అందరిని అరెస్ట్ చేయొచ్చు, కానీ నా డ్యూటీ కన్నా అతని ఎమోషన్నే కరెక్ట్. బాయ్స్ త్వరగా డ్యూటీలో జాయిన్ అవ్వండి. ఎస్ సార్. మీరేం కంగారు పడద్దు, మేమెప్పటికీ తనే బల్దేవన్ తిరుపతికి చెప్పాం. గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉన్న అతనికి గతం గుర్తు చేసి బాధ పెట్టాం. రే రే రే, నువ్వు చెప్తే ఎంత చెప్పకపోతే ఎంత అలడు. వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా వచ్చే డేంజర్ ఏదో రాక మానదు. గూట్లో ఉన్న గుండ్రాయిని తెచ్చి అక్కడెక్కడో పెట్టుకున్నట్టు అయినా మీ అన్నదమ్ములకు చంపడం కూడా సరిగ్గా రాదేరా సరిగ్గా చెప్పాలి మామా. రే ముందు దాన్ని లాక్కురండ్రా. బల్దేవ్ కే కాదు తిరుపతి గాడి కూడా బాధే మిగులుస్తా. అర్థం కాలేదా? వస్తున్నాడ్రా నా మొగుడు. ఫోర్ 420 అయినా మీకే ఇన్ని తెలివితేటలుంటే పోలీస్ అవ్వాలనుకున్నా నాకెన్ని తెలివితేటలు ఉండాలరా. అందుకే శత్రువులు బోర్డర్ అవతలే కాదు యువతులు కూడా ఉన్నారని మా మిలిటరీ సోదరుల దగ్గర ఒక గంట పర్మిషన్ అడిగి ట్యాంకర్ తీసుకొచ్చా. ఒరే దీన్ని సరదాగా ఒకసారి వాడాను అనుకోండి అమ్మ రౌడేష్ మీరందరూ ఫినిష్. మా వాళ్ళ చేతులను ఎప్పుడు తెగట్లాడది అండి బే. ఇప్పటి వరకు అణిగిమణిగున్న ఆడిముత్యాన్ని చూశారు, ఇక మీదట అణువణువు వణికించే ఆటం బాంబును చూస్తారు. ఏరా నాతోనే డాన్స్ వేద్దాం అనుకున్నారా, ఇప్పుడు మీతో డాన్స్ వేయిస్తాను రా. కమాన్ డాన్స్ డాన్స్ వేయండి రా. వేయండి, వేయకపోతే నొక్కేస్తాను. రాజా ఇప్పుడు సిగ్గుపడితే శవాలైపోతాం రాజా. డాన్స్ వేద్దాం రాజా. నొక్కనా వేస్తున్నావయ్యా. మా తలైవా డాన్స్ చేసేంత సీన్ మీకు లేదు కానీ మా బావ డాన్స్ చేయండి. బావ డాన్సా? ఏంటి బ్రహ్మి డాన్స్ తెలీదా మీకు? నొక్కేస్తా. అర్థమైంది, వేస్తున్నాం. వాడేయటం లేదంటరా డాన్స్? వారంటే ఏంటంటే ఏంటి నొక్కేస్తా. మంగరాజా ఆగురాజా ఆగురాజా మళ్ళీ ఏమైంది రాజా? వాడేయాలి కదరా బ్రహ్మీ డాన్స్ బ్రహ్మీ డాన్స్ అని నువ్వు అంటావు ఏంట్రా? వారు డాన్స్ వెయ్యరు రాజా. అయ్యపోతే నొక్కేస్తా. వాటర్ ట్యాంకరా మరి మిలిటరీ ట్యాంకర్ అన్నావు? మిలిటరీ వాళ్ళ వాటర్ ట్యాంకర్. చంపేయండిరా నా కొడుకుల్ని. దేవుడా నే జంపు. Come on.
నేను బలదేవ్ గారికి బాకీ ఉన్నాను సార్. ఆయన విషయంలో ఆల్రెడీ తప్పు చేశాను. నేను ఇప్పటికీ మారకపోతే నేను వేసుకున్న యూనిఫామ్కి అర్థం లేదు సార్. వాడిని తీసుకుని లోపల పడేయండి రా. నేను వచ్చిన పని అయిపోయింది, ఇక నేను బయలుదేరతాను. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు సార్. పోలీస్ అవ్వాలనుకున్న ప్రతి వాడికి బలదేవ్ గారు లాంటి ఆఫీసర్ అవసరం ఉంది. ఆయన ప్లేస్లో మీరే కంటిన్యూ అవ్వండి సార్, ప్లీజ్. నువ్వు నాకు రింగ్ పెట్టేస్తే నేను నా రింగిల్ బిజినెస్ మానేసి నీతో సెట్ అయిపోతా. మరి నా పొజిషన్ ఏంటక్క? యాస్ ఇట్ ఇస్, రోడ్డు మీదకే మళ్ళీ. నేను పోను.